హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్చిస్ ట్రేడర్స్. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నిఫ్టీ 50 ఫ్లో నెక్స్ట్ కమింగ్ వీక్లో ఎలా ఉండొచ్చు అనే దాని గురించి చూద్దాం. సో ఆల్రెడీ మనం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఎవ్రీడే లైవ్ మార్కెట్ అప్డేట్ షేర్ చేస్తాం. సో నేను అప్పుడు షేర్ చేసిన విధంగానే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ లెవెల్ అనేది, సో ఏదైతే 17,600 లెవెల్ అనేది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుందంటేనే ఇది వీక్ అయినట్టు. బట్ ఇక్కడ ట్రిగ్గర్ పాయింట్ అనమాట. సో అప్ సైడ్ మూవ్ అయినా మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఇన్వెస్టర్స్. సో ఆ ట్రిగ్గర్ పాయింట్ రిలయన్స్ అండ్ ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ అని అయితే నేను చెప్పాను. సో ఇక్కడ చూసారా, ఫేక్ బ్రేక్అవుట్ రావడం జరిగింది, మళ్ళీ రివర్స్ అయి మూవ్ అవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి మేజర్గా రిజల్ట్స్ ఎలా వస్తే ఆ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క మార్చ్ క్వార్టర్, సో 2023 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రిజల్ట్స్ అయితే మంచి ఎక్స్పెక్టెడ్ కన్నా ఎబోనే వచ్చాయనే చెప్పుకోవాలి. సో హయ్యెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్రాఫిట్ అండ్ గ్రోత్ డ్రైవర్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. సో రిలయన్స్ రిటైల్ మంచి మూవ్ అయితే చేసింది ఈసారి. సో ఈ విధంగా ఇది పాజిటివ్ ఉంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి, సో హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కారణంగా మంచి డ్రైవ్ అయితే జరిగింది. క్వార్టర్లీ రిజల్ట్స్ కంపారిజన్లో కూడా మనకి ఇక్కడ చూడండి 34,000 crores అండ్ నెట్ ప్రాఫిట్ చూడండి 10,000 crores. సో ఇది కూడా హయ్యెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్. అండ్ మీరు చూసినట్లయితే హయ్యెస్ట్ ఇంటర్ రేట్. సో ఇవంతా సైకిల్ అనమాట. సో ఒక సైకిల్ ఇది. సో హై పీక్ డిమాండ్ సైకిల్ ఉన్నప్పుడు బాగా పైకి వస్తుంది అనమాట నెట్ రెవెన్యూ. సో తర్వాత కొంచెం సైకిల్ తగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం తగ్గుతుంది, ఇక్కడికి వెళ్ళిపోదు. కానీ ఆ రెవెన్యూ సైకిల్ అనేది ఒక 26-24 ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకైతే పాజిటివ్గానే ఉన్నాయి రెండు. సో రిజల్ట్స్, సో ఆ రెండు హెవీ వెయిట్స్ దేంట్లో మనకి నిఫ్టీలో హెవీ వెయిట్స్ ఆ రెండు. సో ఇప్పుడు మనము కమింగ్ డేస్లో ఇక్కడ చూడండి. సో నేను ఎప్పుడు ట్రెండ్ లైన్స్ మీద డ్రా చేస్తాను, వాటి మీదే బేస్ చేసుకుని నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇంతకుముందు ఏదైతే హయ్యర్ హై మేక్ చేస్తూ వెళ్ళిందో అది ఇప్పుడు లోయర్ లోలో వస్తూ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఈ ఏరియా అనేది, సో ఈ ఏరియా, సో ఇది ఒక హై కదా. సో ఇది ఆల్రెడీ బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. సో 15 మినిట్స్లో కూడా బ్రేక్ అయినట్టు ఉంటుంది. మనకి ఈ ఏరియా బ్రేక్ అవ్వాలి 17,665. సో ఈ ఏరియా కనుక బ్రేక్ అయితే, సో పాసిబుల్లీ ఇదే తీసుకోండి, రెండు దగ్గర దగ్గరే ఉన్నాయి. 17,677 కనుక బ్రేక్ అయ్యి మనకి పైన కనుక క్లోజ్ అయితే మండే రోజు మనం మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకి ఏంటంటే ఇంకా కొన్ని కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయో అవి కూడా కొంచెం పాజిటివ్ సైడ్ పోస్ట్ చేస్తే మనకి మంచి మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 17,800 అబవ్ కూడా వెళ్ళి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది హయ్యెస్ట్ రెసిస్టెన్స్ 17,841. సో మీకు చూస్తున్నవి స్క్రీన్ మీద ఈ మూడు ఒక బిగ్ రెసిస్టెన్సెస్ అనమాట. 17,841, 17,746, 17,677. సో ఈ మూడు బిగ్గర్ రెసిస్టెన్సెస్ కనుక దాటేస్తే ఖచ్చితంగా మనకి మార్కెట్ అనేది 18,000 అయితే రీచ్ అవుతుంది. బట్ ఈ రెండు రిజల్ట్సే మనకి ట్రిగ్గర్ పాయింట్స్ అయిపోవు. రిమైనింగ్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కూడా కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. లాస్ట్ వీక్ లో సివైఐఎన్టీ, సో ఆ కంపెనీ కూడా మంచిగానే పర్ఫామ్ చేసింది, ఐటీ కంపెనీ. అండ్ మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి అండ్ మాస్టెక్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో దీని విధంగా చూస్తే మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కొంచెం మంచిగా పర్ఫామ్ చేసే స్కోప్ అనేది కనిపిస్తుంది. సో కమింగ్ డేస్ లో ఇంకా ఇన్ఫ్రా కొంచెం వీక్గా ఉండొచ్చు, బట్ కన్స్ట్రక్షన్ సైడ్ వీక్గా ఉన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ సిమెంట్ ఇవన్నీ కొంచెం గ్రోత్ డ్రైవర్స్గానే ఉంటాయి, రిజల్ట్స్ అనేవి బాగానే ఉంటాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఓవరాల్ నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి ఈ లోన్ అయితే ఇంకా బ్రేక్ చేయదు, అప్ సైడే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మండే కూడా నేను పాజిటివ్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.